సో అంటే మనం సినిమా గురించి ముందుకెళ్లే ముందు ఒకసారి ఆర్జీవి గారి గురించి మాట్లాడుకుందాం. ఆర్జీవి గారు అనగానే అభ్యాస్ గారు మేడం నేను ఏం అడుగుతానా అని చెప్పి మన టీవీలో ట్విట్టర్లో ఆయన గురించి వింటూ ఉంటాం. సో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సో ఆర్జీవి గారు ఇలా ఆర్జీవి గారు అలా అని చెప్పి అది ఒక గర్ల్గా సో ఆర్జీవి గారి ఆర్జీవి గారిని కలవాలి అన్నప్పుడు లేకపోతే ఆయన మీట్ అవుతున్నాను అన్నప్పుడు సో ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ టైం ఆయనతో మాట్లాడక ముందు మాట్లాడిన తర్వాత రియాక్షన్ ఏంటి? కలవక ముందు అంటే ఐఎమ్ బట్ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. నేను నచ్చితే నచ్చింది అంటాను, లేకపోతే లేదు అనేలాగా. సో అంత పెద్ద డైరెక్టర్ని నేను కలుస్తున్నప్పుడు ఏదైనా నచ్చకపోతే ఏదైనా అఫెండ్ అవుతారో, నేను ఏదైనా ఒపీనియన్ ఏమైనా షేర్ చేస్తే, అండ్ ఐఎమ్ నాట్ ఏ పర్సన్ లైక్ ఐ సిట్ సైలెంట్ ఇఫ్ సంబడీ ఈజ్ సేయింగ్ సంథింగ్ రాంగ్ ఆర్ ఏదైనా అగేన్స్ట్ ఏదైనా చెప్తున్నారు అంటే నేను ఐఎమ్ నాట్ ఎ కైండ్ ఆఫ్ పర్సన్ హూ విల్ సిట్ సైలెంట్. సో దాని గురించి నేను ఎక్కువ భయపడ్డా. ఆయన చాలా ఒపీనియనేటెడ్ ఆల్రెడీ, అండ్ ఇఫ్ ఐ సే సంథింగ్ నో ఆర్ ఇఫ్ ఐ సే సంథింగ్ ఇఫ్ ఐ డిసగ్రీ ఎలా రియాక్ట్ అవుతారో, లేకపోతే ఇంకేంటో అని చెప్పేసి అనుకున్నా. అసలు మాట్లాడవచ్చు ఆయనతో, నేను నో నేను చేయను అని చెప్తే అఫెండ్ అవుతారు కొంతమంది డైరెక్టర్స్, పెద్దవాళ్ళు. నేను ఇంత ఆపర్చునిటీ ఇస్తున్నా, ఈమెకి లైఫ్ ఇస్తున్నా, అయినా ఆమె చేయనంటుంది అన్న టైప్లో కూడా ఉంటారు చాలామంది. సో అలా ఏమన్నా పరిస్థితి వస్తుందేమో అని చెప్పి భయపడ్డా నేను ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు. దాని అదర్వైజ్ వేరే ఇంకేం లేదు. మరి వెళ్ళిన తర్వాత దట్ వాజ్ నాట్ అట్ ఆల్ లైక్ వాట్ ఐ ఫెల్ట్. ఆయన అంత పెద్ద ఏజ్లో పెద్ద కానీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయినా కూడా చాలా ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకొని ఈ వాజ్ వెరీ ఫ్రెండ్లీ, అండ్ హీ ఆస్ మై ఒపీనియన్. ఆయన షేర్ చేసుకున్న తర్వాత డూ యూ థింక్ దిస్ ఇస్ రైట్, వాట్ డూ యూ థింక్ అని చెప్పేసి నా ఒపీనియన్స్ కూడా తీసుకున్నారు. అండ్ వీ హ్యాడ్ ఎ గుడ్ డిస్కషన్ అబౌట్ దిస్. అండ్ ఐ మీన్ ఐఎమ్ ఆల్సో మోర్ ఇన్ టు సోషల్ వర్క్. సో యాజ్ అ సోషల్ వర్క్ వాట్ యూ సీ, సోషల్ వర్కర్ వాట్ యూ సీ అని చెప్పి లేకపోతే ఆయనకున్న ఎక్స్పీరియన్సెస్ నాతో షేర్ చేసి దట్ వాజ్ ఎ నైస్ డిస్కషన్. ఓన్లీ ఆఫ్టర్ దాట్ డిస్కషన్ నేను మూవీకి అగ్రీ చేయడం జరిగిందనమాట. అంత విన్న తర్వాతే చాలా స్వీట్గా చెప్పారు. అంటే ఫస్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారు ఆయన? ఆబ్వియస్లీ ఎవరు ఫస్ట్ టైం వెళ్ళినా ఆయన ఫోన్లో చూసుకుంటా ఉంటారు, మామూలు చూసి మాట్లాడరా. ఫస్ట్ టైం వెళ్ళే టైం కంతా మొబైల్ చూస్తూ కూర్చుంటారు కదా, రాగానే హాయ్ అని చెప్పేసి అప్పుడు మెసేజ్ చేస్తారు. అమ్మాయిలు కాబట్టి ఆయన మొహం చూసి మాట్లాడతారా? అరే అబ్బాయిలు అయితే ఓకే సార్ వెళ్ళిపోయింది. ఐఎమ్ నాట్ సీన్ దట్ కైండ్. డెఫినెట్లీ అబ్బాయిలైనా అమ్మాయిలైనా డెఫినెట్లీ మొహం చూసే మాట్లాడతారు ఫస్ట్ అయితే. ఒకవేళ ఇఫ్ ద అదర్ పర్సన్ ఇస్ అన్ఇంట్రెస్టెడ్ డంబ్ అయితే కొంచెం ఇంట్రెస్ట్ చూపియరు. అంటే ఆర్జీవీ గారి దగ్గర మనిషి ప్రవర్తన ఇవన్నీ నచ్చితే ఒకలా ఉంటారంట, నచ్చకపోతే ఒకలా ఉంటారంట కదా. ఎవరైనా అలాగే ఉంటారు, ఆర్జీవీ గారు అనే కాదు, కానీ ఆయన మొహం మీద చెప్పేస్తారంట కదా చేసే పని తప్పు, నువ్వు నచ్చలా నాకు అది ఇది అని. ఏమో మరి ఫేస్ చేయలేదన్నమాట. మీరు నచ్చుంటారు బాగా అయితే. ఓకే ఒకసారి మళ్ళీ సినిమాలోకి వస్తే, సో ఫస్ట్ ఈ సినిమాకి ఒక టైటిల్ పెట్టారు, తర్వాత చేంజ్ చేశారు. సో దానికి రీజన్ ఏమన్నా తెలుసా మీకు? దట్స్ నాట్ ద రైట్ క్వశ్చన్. ఓకే చెప్పకూడదు అన్నమాట అలాంటి. సరే ఓకే, ఇది యథార్థంగా జరిగిన కథ మీరు చేస్తున్నప్పుడు. సో వాళ్ళని కలవటం, ఆ ఫ్యామిలీ వాళ్ళని కలవటం, సో మీరు అలాగా సో చేంజ్ అవ్వటం లుక్ కానీ, సో అవన్నీ చేశారా? హోంవర్క్ ఏమన్నా చేశారా? బ్యాక్ వర్క్ నథింగ్ యాజ్ సచ్. నాకేమీ అలా నేనేమీ హోంవర్క్ చేయలేదు. నేను పర్సనల్గా నేను చేసిందంటే నాకు స్క్రిప్ట్ ఇవ్వగానే స్క్రిప్ట్ చదివాను నేను. అండ్ స్క్రిప్ట్ చదివినప్పుడు వేరియస్ ఇష్యూస్, ఎటువంటి ఇష్యూస్ ఉంటాయి విమెన్కి అనేది నాకు ముందుగానే ఐడియా ఉంది కదా. అండ్ like as a woman I know many of the issues, and also as a social worker I have seen many people facing the issues, many women coming up with different kinds of issues related with the same thing like assaulted itlantive untai, so violence, domestic violence gaani itvante cases chaala chusi vinni unna nenu. సో ఆ స్క్రిప్ట్ వర్క్ మాత్రం నేను స్క్రిప్ట్ చదువుతున్నప్పటి నుంచి కూడా ఐ ఆల్వేస్ లివ్డ్ ఇన్ దట్ రోల్. ఒక విమెన్ ఎలా ఫీల్ అవుతుంది, ఒక ఎప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎలా ఫేస్ చేయొచ్చు ఇవన్నీ ఆలోచించేదాన్ని. అండ్ దాని పరంగానే నేను ఆయన ఈ రోల్ని ఎనాక్ట్ చేయడం జరిగింది. అంటే తన పిక్స్ కానీ తన ఏమీ చూడలేదా మేడం? సో
క్యారెక్టర్ పరంగా మీరు అలా వెళ్ళిపోయారు కానీ ఇంకా ఆవిడతో మీకు అసలు సంబంధం లేదు? నాట్ అట్ ఆల్. ఓకే. నేను ఎప్పుడు నేను అవి చూడలేదు. అండ్ ఇన్సిడెంట్ కి ఇదే ఇన్సిడెంట్ అని చెప్పేసి నేను ఎప్పుడు ఏది చూడలేదు. యాజ్ ఐ టోల్డ్ యూ, నాట్ ఓన్లీ దిస్, దర్ ఆర్ లైక్ మెనీ ఇన్సిడెంట్స్, రైట్? సో ఒక ఈ ఎమోషన్, ఈ పెయిన్ డెలివర్ చేయడానికి ఎన్ని లేవు మనకి అట్లాంటి కేసెస్. సో అవన్నీ నేను గుర్తు చేసుకునేదాన్ని. అండ్ ఐ యూస్ టు థింక్ లైక్ నాకే ఇలాంటి పరిస్థితి వస్తే నేను ఎలా ఫేస్ చేస్తా ఇట్లా అని చెప్పేసి ఆలోచించేదాన్ని. అండ్ యా, సో ఇప్పుడు మీరు అన్నారు కదా నాకే ఇలాంటి పరిస్థితి వస్తే, సో ఇది సినిమా కాదు, నిజంగానే మీరు ఏదో షూటింగ్కి వెళ్తా సంథింగ్, అలాంటి పరిస్థితుల్లో ఎవరో అన్నోన్ పర్సన్ వచ్చి ఇబ్బంది పెడుతుంటే మిమ్మల్ని మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు? సో యాజ్ ఎ గర్ల్గా మీరు చెప్పేది చాలామంది కొంచెం ఇన్స్పైర్గా ఉంటుంది. డెఫినెట్లీ చెప్పడం చాలా ఈజీ అని నాకు అనిపించింది ఇది మూవీ చేస్తున్నప్పుడు. దీనికంటే ముందు డిఫరెంట్ ఇన్సిడెంట్స్ నేను చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు కూడా ఈమె ఇలా చేస్తే బాగుండేదేమో, అరే కాన్ఫిడెంట్గా ఉండింటే బాగుండేదేమో, ఒక ఇంత మనిషిని కొట్టలేమా మనము, ఏముంది దాంట్లో అని చెప్పి ఇలా డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే అనుకునేది ఆల్ ద టైమ్. లైక్ వెన్ ఎవర్ ఐ లిజన్ టు మెనీ ఇన్సిడెంట్స్ లైక్ దిస్ ఆర్ ఇంకేమైనా చిన్న చిన్న వైలెన్స్ కేసెస్ విన్నా కూడా అంత ఈజీగా నేను అనుకునేది. కానీ వైల్ ఐమ్ యాక్టింగ్ దిస్ రోల్, వైల్ ఐమ్ ఎనాక్టింగ్ దిస్ రోల్ నాకు అర్థమైంది అంత ఈజీ ఏం కాదు. సిచ్యువేషన్ వచ్చినప్పుడు రైట్ టైంలో మనం అంతా యూనో రియాక్ట్ అవ్వడము, అంత రెస్పాండ్ అయ్యి దానికి ప్రాపర్గా టు సేవ్ అవర్ సెల్ఫ్, టు డిఫెండ్ అవర్ సెల్ఫ్స్, అది అంత ఈజీ కాదు అని నాకు అర్థమైంది. దట్ షుడ్ బి నరిష్డ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. సో ఇప్పుడు మనం ఎలాగంటే, ఇప్పుడు మన సొంత అన్ననే కొడితే, అన్నన తమ్ముడు కొడితే రిటర్న్ అమ్మాయి కొట్టడానికి ఉండదు. మళ్ళీ అమ్మాయి ఉల్టా కొడితే దాన్ని మనం క్వశ్చన్ చేస్తాము, అట్లా కొడతారా అన్నయ్య, అట్లా కొడతారా తమ్ముడు, అట్లా కొడతారా తమ్ముడైతే చిన్నోడైతే చిన్నోడు అట్లా కొడతారా, ఆడపిల్ల ఉండి ఎంత బాధ్యత పెద్దనైనా కొడతారా అదేనా మర్యాద అని అంటారు. సో అంత చిన్నదే, అంత చిన్న అదే అన్నయ్యని తమ్ముడిని అనరు, చిన్నట్లో కొట్టద్దు నానా దాన్ని దెబ్బ తాగుతుంది ఇట్లా ఇట్లా అంటారు. కానీ అమ్మాయిని ఇంకొక రకంగా అంటారు. హోప్ యూ అండర్స్టూడ్. అమ్మాయి కొట్టినప్పుడు వాడికి దెబ్బ తగులుతుంది అని కాదు, మర్యాద కాదు, ప్రేమ కాదు, బాధ్యత కాదు అని మాటలు వస్తాయి. అన్నయ్య తమ్ముడు అమ్మాయిని కొట్టినప్పుడు అమ్మాయిని అట్లా పద్ధతి కాదు అని అంటారు, అంతే పద్ధతి కాదు, దెబ్బ తగులుతుంది కదా ఆడపిల్ల కదా అని అంటారు. అంతే. సో ఆ డిఫరెన్స్ చిన్నప్పటి నుంచి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇంకెవరైనా నా మీద చేసినప్పుడు వెంటనే ఇట్లా కొట్టడానికి రిఫ్లెక్సాలజీ అని ఉంటుంది కదా, మజిల్ రిఫ్లెక్సాలజీ, మన మజిల్ మెమరీలో ఉండదు అది. సో వెంటనే ఇట్లా షింక్ అయిపోతాం, వెంటనే అయ్యో కొట్టారు, అయ్యో టచ్ చేశారు అని చెప్పేసి అయిపోతాం, భయపడిపోతాం. దట్స్ హౌ దట్ ఈవెన్ ద బాడీ పార్ట్స్ ఆఫ్ విమెన్ ఆర్ ఆబ్జెక్టిఫైడ్ లైక్ దాట్. అండ్ మాది చాలా డిఫరెంట్ ఏరియాస్ అండి, చిన్నప్పటి నుంచే మనకు అవన్నీ కండిషన్డ్ అయిపోయి ఉన్నాయి. సో ఇప్పుడు మనం, నేను చెప్పగలిగేది ఏంటంటే, ముందుగానే మనం కాన్ఫిడెంట్గా ఉండి మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ, లైక్ ఎనీబడీ ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటూ అందరికీ మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ అండ్ కాన్ఫిడెంట్గా ఉండి ఫేస్ చేయగలుగుతున్నాం అనే కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా నేను ఫేస్ చేయగలుగుతున్నాం అనే కాన్ఫిడెన్స్ ఒకటి ఉండాలి. అండ్ ఆల్వేస్ కీప్ ఇన్ఫార్మ్డ్, ఎవరికొకరికి ఇన్ఫార్మ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే దేర్ ఆర్ ఆల్టర్నేటివ్ వేస్, లైక్ ఒకటి మనం ఫేస్ చేయాలి, ఎక్కడైనా ఒక చిన్న గ్యాప్ చిన్న ఏదైనా ప్రాబ్లం అయినా ఇంకొకరు మనకి ఇన్ఫార్మ్డ్ ఉండేలాగా అలాగ ఆల్టర్నేటివ్ చాయిసెస్ కూడా పెట్టుకొని ఉండాలి. సో ఆల్ ద టైమ్ కాన్షియస్గా ఉండాలి అని చెప్పేసి అయితే నేను అనుకున్నా. అంటే పర్సనల్గా కలిసినప్పుడు ఒకలా ఉన్నారు, ప్రొఫెషనల్గా ఒకలా ఉంటారు. సో ఆర్జీవి గారిని సెట్లో వర్క్ చేస్తున్నప్పుడు, సో కొంచెం అంటే ఆర్టిస్టులతో ఆయన బిహేవియర్ కానీ ఎలా ఉంటుంది? సో ఏమైనా బాగా కోపడిన సందర్భాలు కానీ మీరు ఆయనతో వర్క్ చేసేటప్పుడు మర్చిపోలేని ఏమైనా ఉన్నాయా? హీస్ వెరీ ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ ఎ పర్సన్, అంత రూడ్గానో లేకపోతే అలా ఏం లేదు. అండ్ ప్రొఫెషనల్లీ ఆల్సో హీస్ వెరీ నైస్. ఇనిషియలీ లైక్ ప్రాబబ్లీ ఫస్ట్ కపుల్ ఆఫ్ డేస్ షూట్లో ఐ హ్యాడ్ టు, హీ ఆస్క్ మీ టు రిహార్సల్. లైక్ దట్ వాజ్ రియలీ అ రఫ్ స్పేస్, లైక్ మీరు చూస్తారు మూవీలో అంతా కూడా రఫ్ ఏరియా అండ్ కింద రాళ్ళు అంతా ఉంటాయి. సో రిహార్సల్ చేస్తారా అని అడిగారు. ఐ వాజ్ నాట్ రెడీ ఫర్ రిహార్సల్ బికాస్ ఎమోషన్ ఈజ్ నాట్ దాట్ ఈజీ నాకు అప్పుడు. ఐఎమ్ స్టిల్ ఐ మీన్ బిగినింగ్ అండ్ నాకు అనిపించింది అండ్ ఐఎమ్ ఐఎమ్ స్టిల్ ఇన్వాల్వింగ్ ఇన్ దాట్ క్యారెక్టర్.
నేను రిహార్సల్ చేయను సార్, నేను డైరెక్ట్గా చేస్తాను, మీరు కట్ చెప్పేంత వరకు చేస్తాను నేను, ఇఫ్ యు ఆర్ నాట్ ఓకే దెన్ ఐ విల్ గో ఫర్ రిహార్సల్ అండ్ దిస్ అండ్ డూ అని చెప్పేసి అన్నమాట. ఆయన కొంచెం సైలెంట్గా ఉన్నాడు. ఆ సైలెన్స్లో నాకు చాలా భయం వేసింది, అయ్యా నేను ఏం చేశాను అని చెప్పేసి అనిపించింది. బట్ హీ సెడ్ లైక్ కొంచెం ఒక వన్ మూమెంట్ సైలెన్స్ అయితే ఎస్ లెట్స్ డూ అని అన్నారు. అంటే ఆలోచించుకుని ఉంటారు, ఈ గ్యాప్లో ఆలోచించుకుని ఉంటారు. ఆయన ఏం ఆలోచించుకున్నా, ఏమే బిగినర్ అయింది ఇంత రియాక్షన్ చేస్తుంది అని అనుకున్నారో లేకపోతే షీ మేక్స్ సెన్స్ అనుకున్నారో ఏమనుకున్నారో ఆ వన్ మినిట్లో ఐ డోంట్ నో. బట్ ఆ మూమెంట్కి అయితే దట్స్ ఫైన్, వాట్ ఎవర్ ఇస్ కంఫర్టబుల్ టు యూ లెట్స్ డూ అని అన్నారు. నాకు తెలిసి సోనియా గారు ఆర్జీవి గారు లాంటి వాళ్ళు అడిగితే ఎవరు నో అనుకున్నా ఉండరు. సో అలాంటిది మీరు ఆయన వచ్చి ఇలా చేద్దాం అన్నప్పుడు లేదు సార్ నేను చేయను డైరెక్ట్గా అనగానే అసలు ఆ చెప్పటకు కూడా ధైర్యం ఉండాలి ఆర్జీవి ఆర్జీవి గారికి. సో తర్వాత ఏమన్నా రిలీజ్ అయ్యారా, అరే అలా చెప్పకుండా ఉండాల్సింది, ఇంకా కొంచెం ఇంకా చెప్పాల్సింది ఇంకా? నో నో, ఇన్స్టెడ్ హీ అండర్స్టూడ్ అండ్ హీ అండర్స్టూడ్ అండ్ హీ రిమైండెడ్ ఫ్యూ యాక్టర్స్ ఆర్ లైక్ దిస్, ఫ్యూ యాక్టర్స్ ఆర్ లైక్ దిస్, దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టర్స్ అని చెప్పి నాకే చెప్పారు అన్నమాట. యూ డోంట్ నీడ్ టు హెసిటేట్ లైక్ దాట్, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు మెన్షన్ చేయొచ్చు నీ ఇలాగే చేస్తానే నేను, నాకు బాగా వస్తుంది ఇలాగే చేస్తే నేను యాక్టింగ్ చేయగలుగుతాను అని చెప్పొచ్చు నువ్వు అని చెప్పారు. సో దాట్స్ వన్ ఆఫ్ ద లెసన్స్ దట్ ఐ లెర్న్ టచ్ అని చెప్పొచ్చు నేను. అది నేను ఎక్స్ప్రెస్ చేసేప్పుడు సార్ నాకు రిహార్సల్ కొంచెం ఇబ్బంది, రిహార్సల్ చేసేసిన తర్వాత మళ్ళీ నేను అక్కడ రిపీట్ చేయాలంటే ఇఫ్ ఐ కెనాట్ పుట్ మై బెస్ట్ ఎట్లా అని చెప్పేసి ఆలోచించేది అనమాట అప్పుడు. So, and that was like public kunnaru chuttu, I was not convenient then. Yeah, chapan. So, chesin tarvata the shot was perfectly okay. First shot ke perfectly okay chepparu and he said like dan tarvata chepparu anamata, you should be totally okay, I'm really impressed with whatever you said. అండ్ ఇటువంటి యాక్టర్స్ కూడా ఉన్నారు నా హిస్టరీలో వీళ్ళిలాగా అని చెప్పేసి కొన్ని బిగ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. దట్స్ వెన్ ఐ థాట్ ఓకే ఐఎమ్ రైట్ అని. ఓకే, సో అంటే సినిమాలో మొత్తం ఎన్ని డేస్ చేశారు మేడం షూటింగ్ ఇది? దిస్ టుక్ 15 to 20 days. 15 to 20 days సినిమా మొత్తము కాదు, నా పార్ట్ వరకు 15 to 20 days పట్టింది అండ్ బిట్వీన్ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్స్ ఉండే.